వేణుమాధవ్ తెలుగు చిత్రసీమలో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆయన ఆస్తులు ఏమీ సంపాదించుకోలేదని చాలామంది భావిస్తూ ఉంటారు. నిజానికి వేణుమాధవ్ తన సినిమా కెరీర్లో బాగానే సంపాదించారని సన్నిహితులు చెప్తుంటారు. ఆయన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే సినిమాల్లో కష్టపడి ఆస్తులు సమకూర్చుకున్నారట. గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వేణుమాధవ్, మీకు సినిమా అవకాశాలు లేవు కదా, మరి జీవితం ముందుకు ఎలా వెళ్తుంది అని అడిగినప్పుడు దానికి సమాధానంగా, నాకు 20 సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆయన ఆస్తుల వివరాల్లోకి వెళ్తే, ఆయనకి హైదరాబాద్లో సొంతంగా 10 బిల్డింగుల వరకు, అదేవిధంగా సిటీ అవుట్స్కర్ట్స్లో 10 ఎకరాల ల్యాండ్ కూడా ఉందంట. ఇవే కాకుండా ఇంకొన్ని చోట్ల ఫ్లాట్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వేణుమాధవ్ చాలామంది సినీతారుల్లా కాకుండా తన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే వారికి ఆస్తులు సమకూర్చి మంచి పని చేశారని పలువురు సినీ ప్రముఖులు అన్నారట. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.